కథ పేరు జమీందారుగారి పడవవాడు. చంద్రగిరి జమీందారుకు పడవ నడిపేవాడు కావలసి వచ్చాడు. ఆయనకు దగ్గరలో ఉన్న నదిలో సాయం వేళల్లో పడవ షికారు చేయడం అంటే చాలా ఇష్టం. నది కొండవారగా ఎన్నో మలుపులు తిరుగుతూ చాలా ఉధృతంగా ప్రవహించేది. అందువల్ల పడవ నడిపేవాడు చాలా నేర్పరి అయి ఉండాలని ఆయన షరతు పెట్టాడు. ఆయన చెప్పిన విధంగా దివాను చాలామందిని పరీక్షించి చివరకు పోలయ్య జాలయ్య అనేవాళ్లను జమీందారు దగ్గరకు తీసుకువచ్చి, అయ్యా, ఈ పోలయ్య పడవ నడపడంలో మంచి నేర్పరే కాక గజ ఈతగాడు, పోతే ఈ జాలయ్య కూడా పడవ నడపడంలో చెప్పుకోదగిన నేర్పరే, కానీ అంత పెద్ద ఈతగాడు మాత్రం కాదు అని చెప్పాడు. జమీందారు ఆ ఇద్దరిని రేపు రమ్మని చెప్పి వాళ్ళు వెళ్ళిపోగానే దివానుతో, ఆ జాలయ్యను రేపు రాగానే పనిలోకి తీసుకున్నట్టు చెప్పండి అన్నాడు. ఇందుకు దివాను ఆశ్చర్యపోతూ, అయ్యా, అదేమిటి, గజ ఈతగాడు పోలయ్యను కాదని అంతగా ఈతరాని ఆ జాలయ్యకు పని ఇద్దామంటున్నారు అన్నాడు. జమీందారు మందహాసం చేసి, పడవ నడపడంలో ఇద్దరూ నేర్పరుడే, ఇక ఈతలో మాత్రం ఆ పోలయ్య ఘటికుడు, అలాంటి వాడు పడవ నడపడంలో తగినంత జాగ్రత్తగా ఉండడు. కారణమేమంటే, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా సునాయాసంగా నదిని ఈదుకుపోగలనన్న ధైర్యం వాడికుంటుంది. జాలయ్యకు అంతగా ఈత రాదు గనుక పడవ నడపడంలో అతి జాగరూకుడుగా ఉంటాడు. అలాంటి వాడి చేతిలో వాడి ప్రాణానికే కాదు నా ప్రాణానికి కూడా ముప్పు ఉండదు, అవునా అని అడిగాడు. నేనింత దూరం ఆలోచించలేదు, తమరు ఆ ఇద్దరిని బాగా అంచనా వేశారు అన్నాడు దివాను తృప్తిగా. కథ పేరు అసలు రహస్యం. శ్రీపురం జమీందారు తన దగ్గరకు పనిచేయడానికి వచ్చేవాళ్లను 3 ప్రశ్నలు అడిగి వాటికి సరైన సమాధానం చెప్పిన వాళ్లను మాత్రమే పనిలోకి తీసుకునేవాడు. ఒక్కొక్కసారి ఆయన ప్రశ్నలు అతి సామాన్యంగా ఉండి సులభంగా జవాబు చెప్పగలిగేవిగా ఉండేవి. మరొకసారి ఎవరికీ అంతు పట్టని విధంగా కఠినంగా ఉండేవి. చెంగయ్య అనే చెవిటివాడు ఒకసారి ఆయన దగ్గరకు పని కోసం వెళ్ళాడు. జమీందారు వాణ్ణి పరీక్షగా చూసి, ఒకసారి పోయినా సులభంగా సంపాదించుకోగలది ఏది అని ప్రశ్నించాడు. డబ్బు అన్నాడు చెంగయ్య. ఒకసారి పోతే మళ్ళీ ఎప్పటికీ దొరకనిది ఏది అని ప్రశ్నించాడు జమీందారు. రాత్రి పగలు అన్నాడు చెంగయ్య తడుముకోకుండా. సాయం చేసిన వాడికి సాయం పొందినవాడు ఎంతకాలం కృతజ్ఞుడుగా ఉండాలి అని ప్రశ్నించాడు జమీందారు. బ్రతికినన్నాళ్ళు అన్నాడు చెంగయ్య. జమీందారు ఈ జవాబులకు చాలా సంతోషించి చెంగయ్యకు పని ఇచ్చాడు. అయితే కొద్ది రోజుల్లోనే ఆయనకు వాడు చెవిటివాడని తెలిసి, ఒరే, ఆ రోజు నా ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పగలిగావు అని గట్టిగా అరిచాడు. అంత గట్టిగా అరిచి అడిగిన ప్రశ్న వినిపించడంతో చెంగయ్య, అయ్యా, తమరడిగిన 3 ప్రశ్నలు నా జవాబులు ఇంకా నాకు గుర్తున్నవి, ఏం కావాలి నీకు అని అడిగారనుకుని డబ్బు అన్నాను. నువ్వు ఎప్పుడు పని చేయగలవని అడిగారనుకుని రాత్రి పగలు అనేశాను. 3వ ప్రశ్నగా ఎంతకాలం పని చెయ్యగలవని అడిగారనుకుని బతికినన్నాళ్ళు అన్నాను అన్నాడు. సంగతి తెలిసిన జమీందారు, ఓరి చివిటి విధవా, ఇదా నువ్వు నా దగ్గర పని సంపాదించిన అసలు రహస్యం అంటూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాడు. ఇది ఒక చిట్టి కథ. కథ పేరు వైద్యంలో తొందరపాటు. వైద్యుడు రుద్రాచారి దగ్గర శరభాచారి అనే యువకుడు వైద్యం నేర్చుకోవడానికి చేరాడు. రుద్రాచారి రకరకాల రోగాలు, వాటికి రకరకాల మందులు గురించి చెబుతూ ఉంటే శరభాచారి పుస్తకంలో రాసుకునేవాడు. ఒకసారి రుద్రాచారి వాడితో, కొన్ని కొన్ని వ్యాధులకు మందులు లేవు, ఉదాహరణకు ఎక్కిళ్ళు.
ఆగకుండా ఎక్కిళ్ళు వస్తూ ఉంటే అవి ఆగడానికి చెంప చెల్లుమనిపించడమే మందు అన్నాడు. ఇంతలో గుర్రబండి దిగిన ఒక లావుపాటి వ్యక్తి రుద్రాచారి దగ్గరకు వచ్చి, అయ్యా, నిన్న రాత్రి నుంచి ఎక్కిళ్ళు ఆగడం లేదు అంటూ ఇంకా చెబుతూ ఉండగానే శరభాచారి అతడి చెంప చెల్లుమనిపించి, ఇక మీ ఎక్కిళ్ళు ఆగిపోతాయి చూడండి అన్నాడు సంతోషం పట్టలేక. లావుపాటి వ్యక్తి బాధ కొద్దీ చెంప పట్టుకుని, అయ్యో, ఎక్కిళ్ళు నాకు కాదండి, అదుగో ఆ బండిలో ఉన్న మా అన్నయ్యకు అన్నాడు. రుద్రాచారి కోపంగా శరభాచారికేసి చూశాడు. వైద్యంలో తొందరపాటు కూడదని శరభాచారికి తెలిసి వచ్చింది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.